वेलकम टू हेल्थ टाइम कड़पो एब्डोमिनल पेन पैंक्रिया समस्या क्लोमर ग्रंथि की संबंधी समस्या एपड़ू गॉल स्टोन्स वाल पैंक्रिया वाप की गुरा एक्यूट पैंक्रियाटिस अंटे लक्षण नेग्लेक्ट तलेते कॉम्प्लिकेशन्स ट्रीटमेंट्स ऑप्शन्स विवरा अच्छा की मल्लारेड्डी नारायण मल्टी स्पेशालिटी हॉस्पिटल्स हेपटोलॉजिस्ट अंड गैस्ट्रोएंट्रोलॉजिस्ट डॉक्टर क्रांति कुमार पसुपुलेटी गारु मनतो उन्नारु आयन अडिगि मरिन्नि विशेषालु तेलुसुकुंदाम हलो सर वेलकम टू द शो अंडी नमस्कार पैंक्रियास్ కి సంబంధించిన సమస్యలైతే ఆ అబ్డోమినల్ పెయిన్ ఎలా ఉంటదంటారు సాధారణంగా ప్యాంక్రియాటైటిస్ అనేది వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ పెయిన్ అబ్డోమెన్ అండి దీంట్లో వచ్చేటువంటి పెయిన్ మిగతా వాటి నుంచి కొంచెం స్పెసిఫిక్ గా ఉంటుంది దాంట్లో పెయిన్ అనేది ఐదర్ సెంటర్ పార్ట్ లో గాని ఎపిగ్యాస్ట్రియం అంటాం లేదా రైట్ సైడ్ గాని లెఫ్ట్ సైడ్ గాని ఉంటుంది ఉంటూ ఆ పెయిన్ అనేది చాలా సివియర్ గా ఉంటూ పేషెంట్ ఒక పొజిషన్ లో ఉండలేడు లైక్ కిందకి ఇట్లా వంగిపోవడం అలాంటివి ఉంటాయి నెక్స్ట్ ఆ పెయిన్ కుండేటువంటి ఫీచర్ ఏంటంటే అది బ్యాక్ కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది దీన్ని బట్టి మనం ఫస్ట్ ప్యాంక్రియాటైటిస్ అని చెప్పి సస్పెక్ట్ చేయాలి దాని తర్వాత మనం చేసేటువంటి ఎవాల్యుయేషన్ లో ఫర్దర్ గా మనం వాటిని రూల్ అవుట్ చేయొచ్చు ఒక కాల్ ఇద్దామండి హలో హలో మేడం నమస్తే అండి చెప్పండి నమస్తే మేడం చెప్పండి హలో చెప్పండి మీ క్వశ్చన్ అడగండి అయితే మా మిసెస్ కు కొద్దిగా ఈ లివర్ కొద్దిగా ప్రాబ్లం ఉండే మేడం ఆ వేట్ తగ్గింది రక్తనాళాలు కొద్దిగా ఉబ్బినాయి మేడం కొద్దిగా హాస్పిటల్లో చూస్తున్నాం కానీ అది కొద్దిగా క్రిటికల్ అని అంటున్నారు డాక్టర్ క్రిటికల్ లో ఇంకా మెడిసిన్ వాడాలి అది మధ్య మధ్యలో టెస్ట్ చేసాను మేడం ఏం ఇట్లా ఏమి కొన్ని టెస్ట్ చేసాను సార్ మేడం మీ వైఫ్ ఏజ్ ఎంత అండి 30 మేడం 30 సంవత్సరాలు అంటే అతను చెప్పిన ఫీచర్స్ అనేవి టాపిక్ రిలేటెడ్ కాదండి ప్యాంక్రియాటిస్ కాదు బట్ అతను చెప్తున్న హిస్టరీ ప్రకారము లివర్ ప్రాబ్లం దాంట్లో కూడా అతను చెప్పిన బ్లడ్ టెస్ట్లు ఏఎన్ఏ ఇట్లాంటివి చేశారు ఆమె ఏజ్ ప్రకారం అది ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అయి ఉంటుంది దానికి సంబంధించిన వర్కప్ అది ఎంత సివియారిటీ ఉంది అది మొత్తం మనం చూసిన తర్వాత మనం చెప్పొచ్చు అది ఏ స్టేజ్లో ఉంది దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఈ ప్యాంక్రియాస్ వాపుకి ఎందుకు గ్రోత్ అంటారు సాధారణంగా ప్యాంక్రియాస్ వాపుకి కారణాలు ఉంటాయండి చాలా దాంట్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి వచ్చడానికి కారణం మాత్రం గాల్ స్టోన్స్ అండి అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం అది దాదాపు 40% మందికి ఉంటుంది సెకండ్ కామన్ కాజ్ ఆల్కహాల్ ఇంటేక్ మద్యపానం ఎక్కువగా సేవించడం ఇట్లాంటి వాటి వల్ల ఇవి రెండూ కాకుండా థర్డ్ కామన్ కాజ్ అనేది ఇడియోపతిక్ అంటే ఏ కారణం అనేది మనకు తెలియదు అది దాదాపు ఒక 15% మంది వరకు ఉంటుంది ఈ మూడు కాకుండా మనం చూడాల్సినవి హెరిడిటరీ ప్యాంక్రియాటైటిస్ వాళ్ళల్లో ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు పెరిగినప్పుడు కానీ మూడో కారణము కాల్షియం ఏమన్నా ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఇవి మనం సాధారణంగా చూస్తాం ఇవి కాకుండా మనం చూడాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఈఆర్సీపీ అనేటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది మనం సాధారణంగా గ్యాస్ట్రోఎంటరాలజీలో వాడుతుంటాం ఆ ప్రొసీజర్ టైంలో వచ్చేటువంటి కాంప్లికేషన్ కూడా ప్యాంక్రియాటైటిస్కి దారితీస్తూ ఉంటుంది ఓకే అంటే కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ సమస్య ఉండొచ్చు అంటారు అది వన్ ఆఫ్ ద కామన్ కాజ్ అండి బట్ ఓన్లీ కాల్షియం సప్లిమెంట్స్తో మాత్రమే రాదు కాల్షియం సప్లిమెంట్స్ వల్ల వచ్చినటువంటి బ్లడ్లో కాల్షియం పెరుగుతూ దానితోటి అసోసియేటెడ్గా నేను చెప్పినటువంటి కారణాల్లో వన్ ఆఫ్ ద లైక్ కాజ్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్యాంక్రియాటైటిస్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఈఆర్సీపీ అన్నారు కదా ఈఆర్సీపీ ప్రొసీజర్ అనేది ఎప్పుడు చేస్తుంటారు అసలు దాని తర్వాత అంటే కాంప్లికేషన్ లాగా కూడా తలెత్తచ్చు అన్నారు కదా అది అసలు ఏ సందర్భాల్లో చేస్తారు ఆ ప్రొసీజర్ ఈఆర్సీపీ అనేది ఎలాబరేట్ చేస్తే ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ కొల్లాంజియో ప్యాంక్రియాటికోగ్రఫీ అంటారండి ఇది గాల్ బ్లాడర్ పక్కన ఒక నాళం ఉంటుంది బైల్ డక్ట్ అని చెప్పి అందులో ఎటువంటి అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఆ అబ్స్ట్రక్షన్ అనేది స్టోన్ వల్ల కావచ్చు స్ట్రిక్చర్స్ వల్ల కావచ్చు లేదా ఎటువంటి అయినా క్యాన్సర్ అలాంటి కారణాల వల్ల ఈ బైల్ డక్ట్ బ్లాక్ అయినప్పుడు దాన్ని రిలీవ్ చేస్తూ స్టోన్ అయితే ఆ స్టోన్స్ని తీయడము లైక్ మ్యాలిగ్నెన్సీస్ అంటే క్యాన్సర్స్ అలాంటివి ఉన్నప్పుడు వాటిని డైలేట్ చేస్తూ స్టెంటింగ్ చేస్తారు దానివల్ల ఆ జాండీస్ని తగ్గిస్తారు దానికోసం చేసేటువంటి ప్రొసీజర్ని ఈఆర్సీపీ అంటారు కాల్ చేద్దామండి హలో హలో నమస్తే అండి నమస్తే చెప్పండి నా భార్య వయసు 56 సంవత్సరాలు అండి చెప్పండి హలో చెప్పండి వినపడుతుంది మీ క్వశ్చన్ మా మిసెస్ వయసు 56 సంవత్సరాలు అది తనకి ప్యాంక్రియాటైటిస్ వచ్చిందండి
గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉండే అవి రిమూవ్ చేశారు ఆపరేషన్ చేసి తర్వాత పెయిన్ వచ్చిందంటే హాస్పిటల్ తీసుకెళ్తే ప్యాంక్రియాస్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని చెప్పారు తర్వాత ప్యాంక్రియాస్ లో స్టోన్ ఉంటే దాన్ని బ్లాస్ట్ చేసి క్లీన్ చేశారు స్టెంట్ వేశారు ఇప్పుడు క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని దానికి నామకరణం చేశారు ఇప్పుడు ప్రజెంట్ మందులు వాడుతున్నాం దాని గురించి ఏమన్నా లైఫ్ రిస్క్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నాను డాక్టర్ గారిని ఇప్పుడు క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది అన్లైక్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఎపిసోడ్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఆ ప్యాంక్రియాస్ అంటే క్లోమగ్రంథిలో రాళ్ళు ఫామ్ అవ్వడం క్లోమగ్రంథి యొక్క సైజ్ తగ్గడం వల్ల దాని ఫంక్షన్ ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుందో అలాంటప్పుడు దాన్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాము సాధారణంగా ప్యాంక్రియాస్ చేసేటువంటి ముఖ్యమైన ఫంక్షన్స్ రెండండి ఒకటి శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ను కంట్రోల్ చేసే ఇన్సులిన్ అక్కడ తయారవుతుంది సెకండ్ మనం తిన్నటువంటి ఆహార పదార్థాలు ప్రాపర్గా డైజెస్ట్ కావడం కోసం యూజ్ అయ్యేటువంటి ఎంజైమ్స్ అక్కడ ప్రొడ్యూస్ అవుతాయి సో ఇప్పుడు కాలర్ చెప్పినట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో ఇవి రెండు ఫంక్షన్స్ ఎఫెక్ట్ అయ్యడానికి కోసం మనకి ఆస్కారం ఉంది అలాంటి సందర్భంలో వాళ్ళకి వాళ్ళు ఫుడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఫుడ్లో కొంచెం కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి తీసుకున్నవి కొంచెం ప్రాపర్గా డైజెస్ట్ కావడం కోసం కొన్ని మెడికేషన్ ఉంటాయి దాంతోపాటుగా వాళ్ళు షుగర్ ఎఫెక్ట్ అవ్వడం కోసం అంటే సాధారణంగా వచ్చేదానికన్నా కొంచెం ఎర్లీగా షుగర్ రావడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది దాన్ని కూడా ప్రాపర్గా ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది ఇవి రెండూ కాకుండా వాళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యేది రికరెంట్ పెయిన్ అబ్డామిన్ అంటే మాటి మాటికి పెయిన్ రావడం అలాంటివి ఉంటాయి బట్ తను చెప్పినట్టుగా లోపల స్టోన్స్ అనేవి ఆ డక్ట్ని డైలేట్ చేసి స్టెంటింగ్ కూడా చేశారని చెప్పి అంటున్నారు సో అది ప్రాపర్ ట్రీట్మెంట్ దానివల్ల కొంచెం పెయిన్ కూడా రాకుండా వారిని ఆపొచ్చు ప్యాంక్రియాటైటిస్ సమస్య వల్ల వచ్చే కడుపులో నొప్పి ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుందా కంటిన్యూస్గా ఉంటుందా ఫుడ్ తీసుకున్న తర్వాత ఉంటుందా ఎంప్టీ స్టమక్ మీద ఎక్కువగా ఉంటుందా అంటే మనం మాట్లాడుకున్న ఏ టైప్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్ అని చెప్పి ఉంటుందండి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే అక్యూట్ అంటే సడన్గా రావడం అది మాత్రం ఒక ఎపిసోడ్ లాగా వచ్చేసి వాళ్ళు ఫుడ్ తీసుకున్నప్పుడు కొంచెం అగ్రవేట్ అవ్వడము ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అగ్రవేట్ అవ్వడం అలాంటివి ఉంటాయి ఎప్పుడైతే ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది క్రానిక్ స్టేజ్లోకి మారుతుందో వాళ్ళకి మాటి మాటికి ఇలాంటి పెయిన్ ఎపిసోడ్స్ రావడం అలా రావడానికి ఆస్కారం ఉంటుంది అలా రావడం కూడా దాంట్లో కొన్ని ప్రెసిపిటెంట్స్ ఉంటాయి స్పెసిఫిక్గా ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకోవడం రెండోది స్మోకింగ్ కొన్ని రకాల కొవ్వు పదార్థాలు అట్లాంటి ఆహారం తీసుకోవడం వీటి వల్ల మాటి మాటికి పెయిన్ రావడం అనేది వాళ్ళలో ఉంటుంది పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు కంట్రోల్లోకి రావడం అలా ఉంటుందంటారా ఉంటుందండి కాకపోతే ఈ నొప్పి తీవ్రత కొంచెం ఎక్కువ ఉండడము ప్లస్ దాని యొక్క పెథోఫిజియాలజీ వేరే రకంగా ఉండడం వల్ల సాధారణంగా వాడేటువంటి నొప్పి మాత్రలు కాకుండా దీంట్లో ఓపియాయిడ్స్ అని అలాంటివి ఉంటాయి లైక్ ట్రమడాల్ అని ఫెంటనిల్ అని ఇట్లాంటివి ఉంటాయి సో ఆ రకమైన ఇంజెక్షన్స్ తోటి ఈ నొప్పిని కంట్రోల్లో పెట్టొచ్చండి ఈ సమస్యను ఎలా గుర్తిస్తారు ఏ టెస్టులతో నిర్ధారించే పరీక్షలు ఏంటి సాధారణంగా ప్యాంక్రియాటైటిస్ అనేది మూడు రకాల లైక్ మోడాలిటీస్ ఉంటాయండి దీన్ని గుర్తించడంలో ఒకటి క్లినికల్ అంటే పేషెంట్కి వచ్చేటువంటి వ్యాధి లక్షణాలను బట్టి మీకు మొదట్లో చెప్పినట్టుగా ఆ పెయిన్ అనేది టిపికల్గా ఉంటుంది ప్యాంక్రియాటైటిస్లో ముందుకు వచ్చి ముందు నుంచి వెనక్కి పాకడము ప్లస్ తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా ఉండడం అలాంటివి ఉంటాయి రెండవది బ్లడ్ టెస్ట్లో సీరం అమైలేజ్ సీరం లైపేజ్ అనేటువంటి బ్లడ్ టెస్టులు ఉంటాయి అవి సాధారణంగా ఉండాల్సిన వాల్యూస్ కన్నా ఒక 3 times ఎక్కువగా ఎలివేట్ అవుతాయి మూడోది ఇమేజింగ్ మోడాలిటీస్ అంటే సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ ఇలాంటివి చేయడం వల్ల వాటిని గుర్తించవచ్చండి ఓకే మేనేజ్మెంట్ అంటే ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్మోకింగ్ కానీ లేదా ఆల్కహాల్ గివప్ చేయడం అండ్ అలాగే సడన్ వెయిట్ తగ్గకుండా ఉండడం కూడా మంచిదంటారా అలాంటప్పుడు గాల్ స్టోన్స్ ఫామ్ అవడం గాల్ స్టోన్స్ వల్ల ప్యాంక్రియాటైటిస్ రావడం ఇలా కూడా ఉండొచ్చు కదా డెఫినెట్గా అండి అంటే మనం ఇప్పుడు గాల్ స్టోన్ ప్యాంక్రియాటైటిస్ గురించి మాట్లాడుకునేటట్లయితే ఈ గాల్ స్టోన్స్ రావడానికి ప్రధాన కారణం ఒకటి వాళ్ళు ఫీమేల్ అయినప్పుడు అంటే ఆడవాళ్ళలో హార్మోన్స్లో సమతుల్యం కొంచెం దెబ్బతినడం వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి రెండోది ఎక్కువగా ఊబకాయం అలాంటివి ఉన్న వాళ్ళల్లో మూడోది కొంచెం ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ లేకుండా సడన్గా వెయిట్ లాస్ అవ్వడం వల్ల అలాంటప్పుడు కూడా ఈ గాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి సో అలాంటివి కొంచెం మనం ప్రాపర్గా కేర్ తీసుకోవడం వల్ల అలాంటి గాల్ స్టోన్స్ ఫామ్ కాకుండా దానివల్ల ఈ ప్యాంక్రియాటైటిస్ డెవలప్ కాకుండా ఆపొచ్చండి అపారావు గారు కాల్ చేద్దాం అపారావు గారు నమస్తే చెప్పండి చెప్పండి హలో చెప్పండి చెప్పండి అది మా బాబు కాంగ్రెస్ అండి అది తీసుకున్నారంటే పడి కొంత యాక్సిడెంట్ అయితే బ్లడ్ ఎస్పీడిఎస్ ఏది టెస్ట్ అని వచ్చింది సార్ ఓకే అండి అది దానికి ఏమన్నా మామూలుగా ఎంబీబీఎస్ జనరల్ హాస్పిటల్లో చూపించాం మరి పల్లెటూరులో అండి చూపిస్తే అదేం కాదండి అంటున్నారు
ఓకే అది కాకపోతే ఏంటంటే బాబు ఏజ్ దగ్గర ఇంప్రూవ్ అవట్ల మంచి మీ బాబు ఏజ్ ఎంత అండి 22 అండి ఇప్పుడు 22 ఇలా నొప్పి రావడం ఫస్ట్ టైమా గతంలో కూడా వచ్చిందా చిన్నప్పుడు కూడా పెయిన్స్ ఏమండి బ్లడ్ ఇన్ఫెక్షన్ హెచ్బిటిఎస్ ఏజ్ టెస్ట్ అన్నారు హెచ్బిఎస్ ఏజ్ అంటున్నారా ఓకే మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది ప్యాంక్రియాటైటిస్ గురించి అండి బట్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ హెపటైటిస్ బి అనేది లివర్ కు వచ్చేటువంటి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ సో అది ఎంత స్థాయిలో ఉందనేది మనం ఒకసారి చూసి కొన్ని టెస్టులు ఉంటాయండి మీరు దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఒకసారి మీట్ అయితే వాళ్ళు చెప్తారు ఆ టెస్టులను బట్టి మనము అది ఎంత తీవ్రంగా ఉందని చెప్పి కనిపెట్టొచ్చు హెపటాలజిస్ట్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్ ప్రెస్పులేట్ గారితోటి ప్యాంక్రియాస్ సమస్యలు ఎలా ఉంటాయి నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి లక్షణాలు పరిష్కారాలు ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మెడికల్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుందంటారు సాధారణంగా ఎక్కువ శాతం వరకు మెడికల్ మేనేజ్మెంట్ తోటే దీన్ని రెక్టిఫై చేయొచ్చు అండి సో ఈ మెడికల్ మేనేజ్మెంట్లో కూడా మనము ఫస్ట్ 24 to 48 hours అంటే మొదటి రెండు రోజుల్లో పేషెంట్ కనుక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ కాంప్లికేషన్స్ని మనం అరికట్టొచ్చు దాని ద్వారా వ్యాధి తీవ్రతను కూడా కొంచెం కంట్రోల్ చేయొచ్చు ఈ మెడికల్ మేనేజ్మెంట్లో కూడా ముఖ్యంగా నొప్పి కోసం మనం ఇచ్చేటువంటి ఇంజెక్షన్స్ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ థర్డ్ వీటితో పాటుగా న్యూట్రిషన్ ఎప్పటి వరకు కూడా ఫుడ్ ఇవ్వద్దు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఈ మూడు ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఓకే అంటే ఇన్ జనరల్గా చూస్తే ఈ సమస్య స్త్రీలలో ఎక్కువ అంటారా పురుషుల్లో ఎక్కువ అంటారా సాధారణంగా జెండర్ వైస్ చూస్తే మనకి ఏ కారణం వల్ల వస్తుందని చెప్పండి నేను చెప్పినట్టుగా సాధారణంగా గాల్ స్టోన్స్ ప్యాంక్రియాటైటిస్ అనేది మాత్రం స్త్రీలలో ఎక్కువ ఎందుకంటే గాల్ స్టోన్స్ అనేవి సాధారణంగా రావడమే స్త్రీలలో ఎక్కువగా ఉంటాయి వేరే యాజ్ ఈ ఆల్కహాల్ వల్ల అంటే మద్యపానం వల్ల వచ్చేటువంటి ప్యాంక్రియాటైటిస్ అనేది పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన ఇండియాలో అంటే మన ఈ పర్టికులర్ కంట్రీలో మనం ఇప్పుడు మద్యపానం అనేది సాధారణంగా స్త్రీల్లో కన్నా పురుషుల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ ఫ్యాక్టర్ మాత్రం పురుషుల్లో ఎక్కువ ఉంటుంది ఓకే అంటే అన్నోన్ రీజన్తో వచ్చేది అంటే ఏ విధమైన రీజన్ లేకుండా వచ్చే సమస్య ఎవరు ఎక్కువగా కనిపిస్తుంది ఇడియోపతిక్ ప్యాంక్రియాటైటిస్ అనే దానికి జెండర్ డిఫరెన్సెస్ ఏమి ఉండవండి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఈక్వల్గా ఉంటుంది అది ఒకసారి ప్యాంక్రియాస్కి సంబంధించి క్లోమగ్రంథికి సంబంధించిన క్యాన్సర్స్ వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ ఉండొచ్చు కదా అది ఎలా ఉంటుంది అంటే గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్గా ఈ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ అండి అది కూడా సో ప్యాంక్రియాటిక్ వాటిని ప్యాంక్రియాటిక్ కార్సినోమాస్ అంటారు అలాంటి వాటిల్లో కూడా ఈ ప్యాంక్రియాస్ వాపు గురవుతుంది రికరెంట్గా వాళ్ళల్లో కూడా ప్యాంక్రియాటిస్ ఇట్లా రావడం అనేది నొప్పి తీవ్రంగా రావడం అనేది ఉంటుందండి దాంట్లో మనకి బ్యాక్గ్రౌండ్లో ప్యాంక్రియాటిక్ ఈ లైక్ ప్యాంక్రియాస్ సంబంధించిన క్యాన్సర్ ఉన్నదని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ వచ్చే నొప్పి అనేది ప్యాంక్రియాటైటిస్ వల్ల అని చెప్పేసి మనం చెప్పొచ్చండి అంటే ఓన్లీ కడుపులో నొప్పి ఫీవరు వామిటింగ్స్ ఇలా ఏమన్నా సమ్ అదర్ అసోసియేటెడ్ సింప్టమ్స్ కూడా ఉంటాయి అంటారు మనం ఈ సింప్టమ్స్ క్రోనాలజీలో చూసినప్పుడు మోస్ట్ కామన్ సింప్టమ్ అనేది ఎప్పుడు కూడా పెయిన్ అండి ఈ కడుపు నొప్పితో పాటుగా కొన్ని అసోసియేటెడ్ సింప్టమ్స్ ఉంటాయి వాటిలో ముఖ్యంగా ఒకటి వామిటింగ్స్ లాగా రావడం ఆకలి తగ్గడము నెక్స్ట్ ఫీవర్ లాగా ఆ ఫీవర్ కూడా ఒకవేళ ప్యాంక్రియాస్లో ఎటువంటి ఇన్ఫెక్టెడ్ సిస్ట్స్ అట్లాంటివి ఉన్నప్పుడు చలితో కూడినటువంటి జ్వరం అలాంటివి రావడం ఉంటాయండి ఓకే అంటే ఫీవర్ కానీ ఇలాంటి సింప్టమ్స్ కనిపించి తగ్గి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కనిపించడం అలా ఉంటుందంటారా అలా కంటిన్యూస్గానే ఉంటూ ఉంటాయి ఈ ఫీవర్ ఇలాంటివి అనేవి కూడా మనము ఆ ప్యాంక్రియాటైటిస్ వచ్చిన తర్వాత మీ గతంలో చెప్పినట్టుగా అది ఒక ఎపిసోడ్కి మాత్రమే పరిమితమై ఉందా దాని తర్వాత మిగతా అవయవాల్ని కానీ చుట్టుపక్కల భాగాలని కానీ ఏమైనా ఎఫెక్ట్ చేసి దాని ద్వారా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయండి సూడోసిస్ట్ అని వాల్డ్ ఆఫ్ నెక్రోసిస్ అని అలాంటివి అలాంటి కాంప్లికేషన్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో ఈ ఫీవర్ కానీ పెయిన్ కానీ రికరెంట్గా మళ్ళీ మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ ప్యాంక్రియాస్ సమస్యల వల్ల కూడా కొంతవరకు జాండీస్ లాంటి సింప్టమ్స్ కనపడచ్చా డెఫినెట్గా అండి ఒకటి మనకు ఆ ప్యాంక్రియాటైటిస్ రావడానికి కారణము గాల్ బ్యాడర్లో ఉన్నటువంటి స్టోన్స్ అయితే ఆ స్టోన్స్ అనేవి కామన్ బైల్ డక్ట్లో ఇంపాక్ట్ కావడం వల్ల జాండీస్ వస్తూ ఉంటుంది రెండోది ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది ఆ హెడ్ రీజియన్లో ప్యాంక్రియాస్ యొక్క హెడ్ భాగంలో వాపు ఎక్కువగా ఉన్నప్పుడు దానికి చాలా నియర్గా ఈ కామన్ బైల్ డక్ట్ ఉంటుంది ఎప్పుడైతే దానిపైన కంప్రెషన్ కాజ్ చేస్తుందో ఆ ఒత్తిడి వల్ల కూడా జాండీస్ వస్తుందండి ఓకే అంటే జాండీస్ లాంటి సింప్టమ్స్ కనిపించినప్పుడు తప్పనిసరిగా ఈ సమస్య కూడా ఉందా అని రూల్ అవుట్ చేసుకుంటే బెటర్ అంటారు ఫస్ట్ ఎప్పుడైనా ప్యాంక్రియాటైటిస్ తోటి జాండీస్ ఉన్నప్పుడు మనం చూసుకోవాల్సింది దీనికి కారణము గాల్ బ్యాడర్లో ఉన్నటువంటి స్టోన్స్ ఈ కామన్ బైల్ డక్ట్లో ఇంపాక్ట్ అయ్యాయని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలండి
దానికి ఎంఆర్సిపి అనేటువంటి పరీక్ష ఉంటుంది. దాని ద్వారా చూసుకొని ఒకవేళ దానివల్ల గనక ఈ ప్యాంక్రియాటైటిస్ ఉంటే వెంటనే సాధ్యమైన తొందరగా ఆ స్టోన్ రిమూవ్ చేయాల్సి వస్తుందండి. ఒక కాల్ చేద్దామండి. హలో, చెప్పండి మేడం. నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నాకు ప్యాంక్రియాటైటిస్ వచ్చింది సార్, నేను ఫిబ్రవరి నెలలోనండి, 2020లోను. ఓకే అండి. వస్తే అండి, ఇక్కడ చూపించుకున్నానండి, ఇక్కడ ఏం తెలియలేదు. మళ్ళీ కాకినాడ వెళ్ళి చూపించుకున్నానండి, అక్కడ ఒక 5 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, అక్కడ కూడా నయం అవ్వలేదండి సార్. ఓకే ఓకే అండి. అప్పుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళానండి, హైస్కాన్ ఇన్స్టిట్యూట్ గ్యాస్ట్రాలజీకి. ఓకే అండి. వెళ్తే అక్కడ ఒక 5 రోజులు ఉన్నాను, తగ్గిందండి. మళ్ళీ నెల అయిపోయాక రమ్మన్నారండి. ఓకే, వెళ్ళాను సార్. వెళ్తే మళ్ళీ టెస్టులు చేసి మీకు ఎడం పక్క నీరు పడుతుంది, మీకు ఆపరేషన్ చేయవలసి ఉంటుంది అన్నారు సార్. ఓకే, మళ్ళీ రేపు టెస్టులు చేస్తాం, ఆ టెస్టులు అయ్యాక చెప్తాం అన్నారు సార్. ఆ టెస్టులు చేశారని చేసి మీకు ఎండోస్కోపీ ద్వారా చేస్తే సరిపోద్ది, ఎండోస్కోపీ చేస్తాం, దానికి స్టంట్ వేయవలసి ఉంటుంది, కాపర్ స్టంట్ అన్నారు, అలాగే వేసేయండి అన్నారు సార్. ఓకే, అది వేసాక సార్ నాకు అప్పటి వరకు బాగానే ఉండవండి, ఆ స్టంట్ వేసాక నాకు తలనొప్పి జ్వరం మొదలైపోయింది సార్. ఓకే, దాని గురించి 4 సార్లు చేశారు సార్ ఎండోస్కోపీ టెస్టులు. ఓకే, చేసి మళ్ళీ ప్లాస్టిక్ స్టంట్ ఒకటి వేసామన్నారు సార్ మైంగన్. ఓకే, ఈ జ్వరం తలనొప్పి తగ్గింది కదండి, అది వేసాక మళ్ళీ ఆ ప్లాస్టిక్ తీసేసాం, కాపర్ ఉందా తీస్తాం రమ్మన్నారు సార్ ఇంకోసారి. ఓకే, వెళ్ళాను సార్. వెళ్తే మళ్ళీ మీ ఒంట్లో కాపర్ స్టంట్ లేదు, ఆ స్టంట్ పెద్ద సమస్య ఏం కాదు, టాబ్లెట్లు రాస్తున్నాం, ఈ టాబ్లెట్లు వాడండి, వాడి 3 నెలల తర్వాత రండి అన్నారు సార్. ఓకే అండి. సో ఇతను చెప్పిన దాంట్లో నేను మీకు చెప్పినట్టుగా ప్యాంక్రియాటైటిస్తో పాటుగా చుట్టుపక్కల భాగాల్లో కూడా నీరు చేరడం, అంటే దాని సూడోసిస్ట్ అంటారండి, ఆ సూడోసిస్ట్ ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతుందో అలాంటివి కానీ, లేదా వాల్డ్ ఆఫ్ నెక్రోసిస్ అంటే ప్యాంక్రియాస్లో కొంచెం భాగం కుళ్ళిపోవడం, అలాంటప్పుడు ఈయన చెప్పినటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. దానిలో తీవ్రమైన నొప్పి రావడం, తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉండడం అలాంటివి ఉంటాయి. అలాంటి సందర్భంలో వీళ్ళు ఒక స్టెంట్ అంటే లైక్ ఎండోస్కోపీ ద్వారా, ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ అంటారు, దాని ద్వారా ఆ సిస్ట్లోకి పంక్చర్ చేసి అక్కడ ఒక స్టెంట్ వేస్తారు. దాని ద్వారా ఆ ఫ్లూయిడ్ మొత్తం జీర్ణాశయంలోకి వచ్చి దాని ద్వారా మొత్తము ఆ సిస్ట్ సైజ్ తగ్గిపోతుంది. కానీ ఈ పర్టికులర్ పర్సన్లో ఈ సిస్ట్ అనేది ఇన్ఫెక్ట్ కావడం వల్ల ఇలాంటి రికరెంట్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అది చాలా చాలా ఎక్కువ మందిలో మనం చూస్తూ ఉంటాం. సో ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో దానికి కారణమైనటువంటి ఆల్కహాల్ ఇలాంటివి మాత్రం కంప్లీట్గా బంద్ చేయాల్సి వస్తుందండి. నెక్స్ట్ ఈ స్టెంటింగ్తో పాటు యాంటీబయాటిక్స్ కూడా ప్రాపర్గా తీసుకోవడం వల్ల డెఫినెట్గా దాన్ని తగ్గించవచ్చండి. ఓకే, సర్జరీ అంటే ఎప్పుడు సజెస్ట్ చేస్తారు, అసలు మిగతా ప్రొసీజర్స్ ఏమైనా ట్రై చేస్తారా ఈ ప్యాంక్రియాటైటిస్ సమస్యలు ఉన్నప్పుడు? ప్యాంక్రియాటైటిస్లో మెడికల్ మేనేజ్మెంట్ కాకుండా సర్జికల్ మేనేజ్మెంట్ రోల్ అనేది లోకల్ కాంప్లికేషన్స్, అంటే ప్యాంక్రియాస్ చుట్టుపక్క భాగాల్లో మీకు ఇందాక చెప్పినట్టుగా సిస్ట్స్ అంటే నీటి తిత్తులు లాంటివి కానీ, లేదా కుళ్ళిపోయిన ప్యాంక్రియాస్ చుట్టూ ఒక కవర్ లాంటిది ఫామ్ అయ్యి వాల్డ్ ఆఫ్ నెక్రోసిస్ అంటారు, ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు మనం అలాంటప్పుడు సర్జరీకి ఇంటర్వెన్షన్ రోల్ ఉంటుందండి. వీటిలలో సర్జికల్గా కూడా ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్ అంటే ఎటువంటి కోతలు లేకుండా ఎండోస్కోపిక్ ద్వారానే పంక్చర్ చేసేసి స్టెంట్ వేయొచ్చు, ఎవరైతే దానికి ఫిట్ కారో అలాంటి వాళ్ళలో మాత్రమే సర్జికల్ రోల్ ఉంటుందండి. ఓకే, సర్జరీ తర్వాత ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళకి, అంటే ఏమైనా ఇబ్బందులు తలెత్తే రిస్క్ ఉంటుందా? ఒక్కోసారి క్యాన్సర్ లాంటివి అయితే మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తే రిస్క్ ఉంటుంది? ఈ సర్జికల్ మేనేజ్మెంట్లో ఆ రికవరీ అనేది మాత్రం ప్రొలాంగ్డ్ ఉంటుందండి, రిస్క్స్ ఏమి ఉండవు, బట్ రికవరీ మాత్రం చాలా ప్రొలాంగ్డ్గా ఉంటుంది. ఆ టైంలో కొన్ని ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోవడం ఫుడ్ విషయంలో కానీ, వాళ్ళ యొక్క అలవాట్ల విషయంలో కానీ, నెక్స్ట్ ట్రీట్మెంట్లో కూడా యాంటీబయాటిక్స్ ప్రాపర్గా వాడడం వల్ల వాటిని కొంచెం మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ విషయంలో మీరు అడిగినట్టుగా ఆల్కహాల్ని స్మోకింగ్ని మాత్రం కంప్లీట్గా బంద్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు. ఒక కాల్ ఇద్దామండి. హలో, హలో మేడం. నమస్తే, చెప్పండి. మేడం, మా బంధువుల్లో ఒకరికి ప్యాంక్రియాటిస్తో బాధపడుతున్నారు, వాళ్ళు ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రైట్ రైట్. సో ప్యాంక్రియాటైటిస్ ఒకసారి వచ్చిన తర్వాత అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఆ పర్టికులర్ ఎపిసోడ్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫుడ్ విషయంలో కొంచెం కొవ్వు పదార్థాలు మనం సాధారణంగా తీసుకునే దానికన్నా కొద్దిగా తగ్గించడం, నెక్స్ట్ ఫ్లూయిడ్ కంటెంట్ కొంచెం ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి వస్తుంది. అదే ఎవరిలో అయితే రికరెంట్గా అంటే మళ్ళీ మళ్ళీ అలాంటి ఎపిసోడ్స్ వస్తుంటాయో, లేదా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లోకి ఎవరైతే ల్యాండ్ అవుతారో అలాంటి వారు మాత్రం కొంచెం తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారము, వాళ్ళలో ఎవరికైతే షుగర్ ఉంటుందో షుగర్కి సంబంధించినటువంటి ప్రాపర్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవాల్సి వస్తుందండి.
అంటే ఒకసారి ట్రీట్మెంట్ అది తీసుకుని జాగ్రత్తలు తీసుకున్నాక ఇంకా జాగ్రత్తలు అనేవి కంటిన్యూ చేస్తూ ఉంటే చాలా ఇంకా వాళ్ళ ఎపిసోడ్ నుంచి బయటపడ్డట్టేనా ఒక్కసారి ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి ప్రాపర్గా ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి కానీ ఎవరైతే లేట్గా ప్రజెంట్ అవుతారో మీకు ఇందాక చెప్పినటువంటి లోకల్ కాంప్లికేషన్స్ కానీ లేదా మిగతా అవయవాలపైన ప్రభావం చూపుతుందో అలాంటి వాళ్ళలో మాత్రం రికవరీ అనేది చాలా స్లోగా ఉంటుంది సో కంప్లీట్గా రికవర్ అయిపోయారని చెప్పి మాత్రం చెప్పలేము సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా రిపీటెడ్ ఫాలోఅప్స్ వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి కన్సల్ట్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్తూ రిపీటెడ్గా ఫాలోఅప్స్ చేయించుకొని దాని ద్వారానే వ్యాధి ముదురుతుందా లేదా తగ్గుతుందా అని చెప్పి చెప్పొచ్చండి ఒకవేళ గాల్ బ్లాడర్లో పిత్తాశయంలో రాళ్ల వల్ల అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చిందనుకోండి అంటే వాళ్ళుగా కొలెసిస్టమీ గాల్ బ్లాడర్ తొలగించే సర్జరీ చేయించుకుంటే ఈ సమస్య నుంచి బయటపడ్డట్టేనా డెఫినెట్గా అండి గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల వస్తున్నటువంటి ప్యాంక్రియాటైటిస్కి ది ట్రీట్మెంట్ ఆఫ్ ఛాయిస్ ఇస్ కొలెసిస్టెక్టమీ సో దానికన్నా ముందు ఆ పక్కనటువంటి బైల్ డక్ట్లో ఎటువంటి ఇంపాక్టెడ్ స్టోన్స్ ఉన్నాయో లేవో చూసుకోవాలి ఉంటే దానికి మొదటగా ERCP చేసి ఆ స్టోన్స్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఆ స్టోన్స్ ఫామ్ అవుతున్నటువంటి రిజర్వాయర్ ఆ గాల్ బ్యాడర్ని కంపల్సరీగా తీసేయాల్సి వస్తుందండి దాని ద్వారా ఫర్దర్ అటాక్స్ రాకుండా మనం అరికట్టచ్చు అయితే క్లోమగ్రంథికి సంబంధించిన సమస్యలు పిల్లల్లో అయితే తక్కువే అంటారు కాదండి పిల్లల్లో కూడా ఎక్కువ మీకు చెప్పినట్టుగా హెరిడిటరీ ప్యాంక్రియాటైటిస్ అంటే తల్లిదండ్రులు మేనరికం కానీ అలాంటివి ఉన్నప్పుడు కొన్ని జన్యుపరమైన లోపాల వల్ల వాళ్ళ ప్యాంక్రియాస్ డెవలప్ అయ్యేటువంటి పద్ధతిలోనే కొంచెం తేడా ఉండడం వల్ల చిన్నపిల్లల్లో కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది కానీ చిన్నపిల్లల్లో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కన్నా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది మనకి అంటే వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్లో బయటపడుతూ ఉంటుంది దానివల్ల వాళ్ళ గ్రోత్ ఏమన్నా ఇంపాక్ట్ అవుతుంది ఫస్ట్ డికేడ్లో అంటే మొదటి 10 ఇయర్స్ లోపలనే వాళ్ళకి ఎపిసోడ్ వస్తూ ఉంటుంది అలాంటి ఎపిసోడ్స్ అనేవి ఫర్దర్గా రావడం వల్ల వాళ్ళు క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో ల్యాండ్ అవుతారు అండ్ దీనివల్ల వాళ్ళ యొక్క ఎదుగుదలలో మెయిన్గా నేను చెప్పినట్టుగా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో వాళ్ళ జీర్ణ వ్యవస్థ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు తినటువంటి ఫుడ్లో కొవ్వు పదార్థాలు సరిగా జీర్ణం కాకపోవడం వల్ల వాళ్ళ ఎదుగుదల కానీ వాళ్ళ బరువు కానీ వాళ్ళ యొక్క కంపేర్ చేస్తే అంటే మిగతా కిడ్స్ తోటి కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది కొంతవరకు ఈ సమస్య ఉన్నవాళ్ళు నాన్ వెజిటేరియన్ ఫుడ్కి దూరంగా ఉంటే మంచిదంటారా పర్టికులర్గా నాన్ వెజిటేరియన్ కాదండి ఆయిల్ ఫుడ్ అనేది చాలా తగ్గించాల్సి వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది నేను చెప్పినటువంటి ఫుడ్స్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్లో ఫ్యాట్ డైజెషన్ అనేది చాలా ఇంపేర్ అవుతూ ఉంటుంది సో ఎవరైతే ఫ్యాట్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె తినగలిగేది మనకి మార్కెట్లో దొరుకుతుంది అలాంటి వాటికి ప్యాంక్రియాస్ నుంచి తయారయ్యేటువంటి లైపేజ్ ఎంజైమ్ అవసరం లేదు కాబట్టి ఆ ఆయిల్ వాడడం వల్ల వాళ్ళకి ఇటువంటి కాంప్లికేషన్స్ రాకుండా తేలిగ్గా జీర్ణమయ్యేటట్టుగా చేయొచ్చండి ఓకే ఈ కడుపులో నొప్పి అసలు అంటే కొంచెం నెగ్లెక్ట్ చేసేంత స్థాయిలో ఉంటుందా చాలా తీవ్రంగా గుర్తించేంత స్థాయిలో ఉంటుంది డెఫినెట్గా తీవ్రంగా ఉంటుంది నెగ్లెక్ట్ చేసే స్థాయిలో మాత్రం ఉండదు నెక్స్ట్ అవి కూడా సాధారణంగా మనం తీసుకునేటువంటి ట్యాబ్లెట్స్ తోటి తగ్గదండి సో డెఫినెట్గా వాళ్ళకి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా పడుతుందండి ఓకేనండి డాక్టర్ క్రాంతికుమార్ గారు థ్యాంక్స్ అలాట్ అండి కడుపులో నొప్పి సివియర్గా ఉండి నెగ్లెక్ట్ చేయలేనంత స్థాయిలో ఉంటే అది ఒకవేళ ప్యాంక్రియాస్కి సంబంధించిన సమస్య అని గుర్తించాల్సి ఉంటుందండి స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళలో సడన్గా బరువు తగ్గిన వాళ్ళలో లేకపోతే గాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళలో లేకపోతే ఏ కారణం లేకుండా కూడా ఈ సమస్య తలెత్తుతూ ఉంటుందని మెడికల్ మేనేజ్మెంట్ లేదా ఒకవేళ అవసరమైతే సర్జరీ కూడా ట్రీట్మెంట్ ఎండోస్కోపీ పద్ధతిలో చేస్తూ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ హెపటాలజిస్ట్ అండ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ క్రాంతికుమార్ గారు తెలియజేశారు ఇది వాళ్ళ హెల్త్ టైం కీప్ వాచింగ్ టీవీ5